పెద్దపల్లి పట్టణంలో ఆదివారం ఛత్రపతి శివాజీ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. డప్పు, డోలు వాయిద్య కళాకారుల విన్యాసాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఆదివారం ఛత్రపతి శివాజీ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమిల్ల రాకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని అమర్నగర్లో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఛత్రపతి శివాజీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు శివంగారి సతీష్ శోభాయాత్ర కోసం ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహానికి భారీ గజమాల అలంకరించారు. డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ శోభాయాత్ర కొనసాగింది. బాణాసంచ పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. డోలు వాయిద్య కళాకారుల విన్యాసాలు అబ్బురపరిచాయి. పెద్దపల్లి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పెద్దపల్లి అమర్నగర్లోని సిరి ఫంక్షన్ హాల్ నుండి ప్రారంభమైన శివాజీ శోభాయాత్ర అమర్నగర్ చౌరస్తా మస్జిద్ జెండా కూడలి మీదుగా ఎల్లమ్మ చెరువు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు చాలా ముఖ్యమైన దినమని, ధర్మ సంస్థాపనార్థం ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పెద్దపల్లి పట్టణంలో ఛత్రపతి యూత్ వ్యవస్థాపకులు శివంగారి సతీష్, శివంగారి రాజేష్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శివాజీ శోభాయాత్ర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శివాజీ గొప్ప గుణగణాలను స్ఫూర్తిగా తీసుకొని ఉత్సవాలని నిర్వహిస్తున్న ఛత్రపతి యువసేన సభ్యులను అభినందించారు. అలాగే శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి పట్టణంలో జరిగిన ఛత్రపతి శివాజీ శోభాయాత్రపై ఇప్పుడు ఒక దృశ్య మాలిక. చరిత్రలో ఒక ముఖ్యమైన దినం ఇది. ధర్మ సంస్థాపనార్థం ఛత్రపతి మహారాజ్ శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగినటువంటి దినం ఇది. మరి ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు శోభాయాత్ర చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఛత్రపతి యువసేన మరి శివంగారి సతీష్ గారికి, అట్లాగే మా యువమిత్రులందరికీ, సోదరులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాకేష్ గారు, అట్లాగే ఇంకా సోదరులందరూ, గౌరవ సంస్థ అందరూ కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసి, మరి ఒక శివాజీ మహారాజ్ ఒక గొప్ప చక్రవర్తి, రాజ్యాన్ని ధర్మంతో పాలించినటువంటి మహారాజు, మరి స్ఫూర్తిగా తీసుకుంటూ మరి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక సందర్భంగా ఈ ఉత్సవ నిర్వాహకులకు, ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అవతరించినావు జిజియ మాత కడుపున పుట్టి, దేశం కై ధర్మం కై నీవు బతికినావు. గిరిజన బిడ్డల పోగేసి యుద్ధ విద్య బోధించి, గెరిల్లా యుద్ధం రచించి, శత్రువు గుండెను చీల్చి, గోమాతల ప్రాణాన్ని, ఆడవాళ్ళ మానాన్ని కాపాడిన నీ కత్తికి రుణపడి ఉన్నది దేశం. జయ హో, జయ హో, జయ హో శివాజీ, ఈ జాతి మరువని రణ వీర గాదవి. I'm
నిన్నని నీవు గెలిచినా. గురువుకే ఇచ్చిన త్యాగాల చరితవు పరస్త్రీలను తల్లిగా కొలిచి మానవత్వమే అసూయపడే మహనీయుడవు భగవాధ్వజ జండ నీడలో భారత రక్షకుడై కాషాయం కాపాడిన కారణ జన్ముడివై మృత్యువయ దురుగవున్న సవాలి సిర సైనికులు చావుకు చెమటలు పట్టించిన చండ ప్రచండ ఛత్రపతివి. జయ హో జయ హో జయ హో శివాజీ నీ జాతి మరువ నీరన వీర గాదవి. జయ హో జయ హో జయ హో శివాజీ నీ జాతి మరువ నీరన వీర గాదవి. సాహో 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 శివాజీ సమరం కన్నా మరాఠవి చీకటిని చీల్చ చిత్తర పిడుగే శివాజీ మతున్మాతుల వణికించిన మొనగాడేసి